ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఒక రకంగా టీడీపీకి ఊరట లభించింది అనేది కోర్టు తీర్పుతో. అదే టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది అనేది. ఎక్కడ జరిగింది లోపం? మేమే షాక్ తగిలిందని అనుకోవట్లేదు సార్. న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పులు మీద మీకు ఎందుకు ఎందుకు షాక్ తగలలేదు అనుకోవాలి. ఒక పక్కన సిఐడి వేశారు, సిఐడి ప్రొసీడింగ్స్ ని కూడా కోర్టు రద్దు చేసింది, సిట్ వేశారు, ఆరోపణలను ఆధారాలుగా కోర్టు ముందు నిరూపించలేకపోవడం వల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఆ కేసు కొట్టేసింది. షాక్ కాదా? ఇప్పుడు వాళ్ళు గెలిచారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారో, మేమేదో ఓడిపోయామని వాళ్ళు భావిస్తా ఉన్నా కూడా నేను చెబుతా ఉన్నా, హైకోర్టు తీర్పును మేము ప్రస్తావిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే వ్యాఖ్యానాలు చేస్తుందో ఆ విమర్శలను మా పార్టీ పూర్తిగా విభేదిస్తా ఉంది. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి చేసినాడో దాని మీద వాళ్ళు కిలారి రాజేశ్వర నేతను వేసిన దాని మీద, సో దీంట్లో ఐపీసీ సెక్షన్స్ లో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ దాని మీద లేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అని చెప్పింది. ఈ కోర్టు తీర్పు ఫైనల్ కాదు కదా సార్, హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఫైనల్ కాదు కదా. సుప్రీం కోర్టులో మా వాదనలు మేము వినిపిస్తాం, ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. సెక్షన్స్ ఏమొస్తాయా లేదనే తర్వాత సంగతి, ఇక్కడ ముందు జరిగిందా లేదా అంటే ఈ భూముల కొనుగోలు 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ 31వ తారీఖున ఏదైతే జీవోలో 29 గ్రామాల్ని నోటిఫై చేసేటప్పటికి ఈ లోపు కొన్నటువంటి భూములు ఎవరైతే కొన్నారో అక్కడ అవినీతి జరిగిందా, ముందుగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, వాళ్ళకి ఎలా లింక్ అయింది, ఎక్కడో ఉన్నటువంటి పయ్యావుల కేసులకి ఇక్కడ ఎలా ఇక్కడ రాజధాని వస్తుందని ఎలా తెలిసింది, ఇవన్నిటి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి దాని మీద జరిగిందా లేదా విచారణ జరుగుతా ఉంది. అసలు జరగటానికే వీల్లేదు. అంటే అది పెద్ద మోసం కాదని చెప్తుంది కదా కోర్టు. వెంకటరెడ్డి గారు అదే మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు, అది పెద్ద మోసం కాదు, అసలు ఐపీసీ కింద పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది కదా. ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కింద అసలు పరిగణలోకి తీసుకోలేనప్పుడు, అది 420 కింద కూడా రాదు అని చెప్పి కోర్టు చెప్పేసినప్పుడు, ఓకే వాళ్ళకి ముందు తెలిసి వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళేమి అమ్మి నష్టపోలేదు కదా, రైతులు వాళ్ళు అనుకున్న రేటుకి అమ్ముకున్నారు, కొనుక్కున్న వాళ్ళు లాభపడ్డాడేమో, అది ఎక్కడ మోసం అని అనుకోవాలి. అది కదా కోర్టు చెప్తుంది. న్యాయస్థానం ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే రైతులు ఎవరో కూడా ఇక్కడ ఇదిగో మా దగ్గర ఇలా కొనుక్కున్నారని వేయలేదు కదా, వాళ్ళు ఎక్కడ నష్టపోయామని చెప్పట్లేదు కదా, వీళ్ళు లాభం పొందినప్పుడు లాభం పొందారా లేదనేది కదా, వాళ్ళు ఎవరు చేయలేదు కదా అంటారు. ఇక్కడ ఒకటి సార్, మనం రాజ్యాంగబద్ధంగా మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం ఎవరికి కూడా ఎటువంటి మనం బయటకు చెప్పము, మేము ఇక్కడ బంధుప్రీతి కానీ ఎటువంటి మేము చెప్పము, ఇక్కడ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఎవరికి లీక్ చేయము అనేది మనం ప్రమాణం చేసి చెబుతాం. దాన్ని ఉల్లంఘిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీ చేత కొనుగోలు చేయించినటువంటి మాట వాస్తవమే కదా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొనుగోలు చేసినప్పుడు ఈ రాజధాని ఇక్కడ వస్తుందని చెప్పి వాళ్ళ బినామీలకి చెప్పి వాళ్ళు లబ్ధి పొందేటట్టు చేసి వాళ్ళ ద్వారా తద్వారా ఈయన లబ్ధి పొందేటట్టు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదనేది రాజ్యాంగ విరుద్ధమే కదా. ఆ పదవిలో ఉండి ఆ పదవికి లో ఉండి అతను వాళ్ళకి లీక్ చేసినట్టే కదా. మూడవది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ భూములను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కొన్ని ఏదైతే అసైన్డ్ భూములు కావచ్చు, కొన్ని లంక భూములు కావచ్చు, వీటన్నిటినీ కూడా వాళ్ళు అక్కడ ప్రభుత్వ నియమాలకు ఉల్లంఘనంగా వాళ్ళు తీసుకున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇన్ని విషయాలు అక్కడ తెలిసినప్పుడు న్యాయస్థానం అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీ సెక్షన్ లో లేదు కాబట్టి మేము దీన్ని ఈ కేసులన్నీ చల్లవని ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా దీంట్లో అక్రమాలు జరగలేదు కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ అంశం నడుస్తా ఉంది. సుప్రీంకోర్టులో ఏదైతే ఈ గ్యాగ్ ఆర్డర్ ఆరోజు ఇచ్చారో, దమ్మాలపాటి శ్రీనివాసకు సంబంధించినటువంటి దాంట్లో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో సుప్రీంకోర్టుకి ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిందో అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ఎలా మీరు దీన్ని దర్యాప్తుని ఆపేస్తారు, గ్యాగ్ ఆర్డర్లు ఎలా ఇచ్చేస్తారు, విచారణ జరగాల కదా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే అది ఆల్రెడీ విచారణ ఉన్నట్టే కదా. సో ఇప్పుడేదో ఆ సిఐడి కేసులు కొట్టేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకుంటే నాకు అర్థం కాల. అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఆనందపడిపోతాం, మాకు ఇక్కడేం జరగలేదు, మమ్మల్ని ఏమీ చేయలేము అని భావిస్తే అట్లా, ముందుంది ముసళ్ళ పండగ, తొందరపడితే అట్లా సార్. అప్పుడు అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు నాలుగు రోజులు మనం బయట ఉన్నాం కాబట్టి, లేదంటే ఒక కింద కోర్టు మనకు తీర్పులో మన బాగా మనం ఏం జరగలేదని ఇచ్చిందిలే, దీంతో అయిపోయింది అనుకున్నట్లే. అసలు పండుగ ముందుంది, సుప్రీంకోర్టుకు వెళ్తా ఉంది ఆల్రెడీ. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పూర్తి మేము ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవం, దానికి సంబంధించి మేం కాదండి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగారు,
మేము ఆల్రెడీ అడిగాం సిబిఐ వస్తే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి. దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులతో కాదు న్యాయ వ్యవస్థలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ఉంది దీంట్లో. ఎందుకంటే న్యాయమూర్తి సుప్రీంకోర్టు లో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తా ఉన్నాడు అని చెప్పి ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కూడా లెటర్ రాశారు. లెటర్ రాసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వస్తే దీంట్లో పూర్తి ఆధారం బయటకు వస్తాయి, మేమైతే సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నాం, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నమాట 100% వాస్తవం, ఎవరైతే కొనుగోలు చేశారో ఆ భూముల వివరాలు కూడా మేము ప్రొడ్యూస్ చేసాం. సో వీటన్నిటి మీద సుప్రీంకోర్టుకు మేము వెళ్ళబోతా ఉన్నాం.